ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఒక అబ్బాయి కావచ్చు, ఒక పురుషుడు కావచ్చు, లేక ఒక స్త్రీ కావచ్చు, తాను అనుకున్న విధంగా ఆ వ్యక్తిని, తన ఎదుటి వ్యక్తిని లోపరుచుకోవడానికి సాధారణంగా మొదటిగా వాడే ఆయుధం ఏంటో తెలుసా మీకు? పొగడ్డం. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి నీ గురించి పొగుడుతున్నట్లయితే మీ మాటలు చాలా బాగుంటాయి, మీరు చాలా బాగా మాట్లాడతారు, మీరు నవ్వితే చాలా బాగుంటారు, మీరు చాలా అందంగా ఉంటారు. అసలు మన డిపార్ట్మెంట్లో, మన ఆఫీస్లో మీ అంత చక్కగా ఎవ్వరూ డ్రెస్ వేసుకొనే వేసుకోరు. మీరు చీర కడితే చాలా అందంగా ఉంటారు. ఇలా పదే పదే వచ్చి ఎవరైనా మీ గురించి మిమ్మల్ని అభినందిస్తూ పొగుడుతూ మాట్లాడుతున్నట్లయితే అది మీరు నిజం అనుకోకండి. ఆ అమ్మాయి నల్లగా ఉంటుంది, వాడు వచ్చి అంటాడు, నువ్వు నల్లగా ఉంటావు కానీ నీకు ఒక విషయం తెలుసా? ఏమిటి? నువ్వు బ్లాక్ బట్ బ్యూటిఫుల్. ఏమిటట? నువ్వు నల్లగా ఉంటావు కానీ చాలా అందంగా ఉంటావు. పాపం ఆ పిచ్చిది అనుకుంటుంది, నన్ను కన్న మా అమ్మాయి నన్ను చూసి కొరిందయ్యంలా ఉన్నావు కదే, కొరిందయ్యం కదే నువ్వు అని చెప్పి మా మమ్మీయే నన్ను చేసి దెయ్యం 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 అంటా ఉంటే వీడికి నాలో దేవత కనిపిస్తుందంటే వీడి కళ్ళు మామూలు కళ్ళు. చూసారా? అందరూ కాదు కాదు అంటున్నారు. అవును, ఒక వ్యక్తిని లోపరుచుకోవడానికి, ఒక వ్యక్తి తన మాటకు లొంగడానికి సాధారణంగా మనుషులు వాడేటట్టు, అది ఏ విషయమైనా కావచ్చు, మీరు ఎవరి దగ్గరకైనా వెళ్ళి వాళ్ళు దగ్గర అప్పు తీసుకోవాలని ఆశపడితే సాధారణంగా ఏమంటారు తెలుసా? మీరు తప్ప ఇంకెవరున్నారు చెప్పండి సహాయం చేసేవాళ్ళు, మీలాంటి మంచి మనసు ఎవరికొని చెప్పండి. ఈ రోజుల్లో, ఇలాంటి రోజుల్లో, అన్యాయము అక్రము మోసం చేసే రోజుల్లో మీలాగా తోటివాడి కష్టాన్ని అర్థం చేసుకుని సహాయం చేసి చేయొత్తునిచ్చేటట్టు మంచి స్నేహితుడు నాకు ఎవరున్నారు చెప్పండి అని అంటూ ఉంటే పాపం నిజమే కదా, నిజమే కదా, నిజమే కదా అంతా విన్న తర్వాత ఒక 50,000 రూపాయలు అప్పిస్తే ఇప్పుడు దాకా వాడు చెప్పింది ఏమిటయ్యా అంటే, తాను అనుకున్నది నీ జీవితం ద్వారా జరిగించుకోవడానికి వాడు పొగడ్తల చేత నిన్ను మెప్పిస్తున్నాడు. సహోదరులు, సహోదరులు దయచేసి గమనించండి, ఎవరైనా నీ దగ్గరకు వచ్చి నీ గురించి, నీ వ్యక్తిత్వం గురించి, నీ అందం గురించి, నీ వస్త్రధారణ గురించి, నీ మాటతీరు గురించి, నీ ఆత్మీయతను గురించి పొగుడుతూ ఉన్నారంటే, పొగుడుతూ ఉన్నారంటే నువ్వు కొండెక్కి కూర్చో, మాకు అక్కడి నుంచి గెంటేస్తారు. జాగ్రత్త, పొగడతలతో పడేయడం చాలా సులభం కనుక మొదటిగా పొగడతలతో ముంచెత్తేస్తారు. ఒక విషయం మీతో పంచుకుంటాను, అది సహజంగా జనరల్గా చెప్పేటటువంటి విషయం. అబ్బాయిలు సాధారణంగా అమ్మాయి యొక్క ఆకర్షణకు, అందానికి లోబడతారు అనేది నానుడు. అమ్మాయిలు సాధారణంగా అందానికి కాదు కానీ అబ్బాయిలు చెప్పేటటువంటి తీయని కబుర్లకు వాళ్ళు దాసోహం అయిపోతారు. అంటే పురుషులు సాధారణంగా అందానికి లోబడితే స్త్రీలు సాధారణంగా తీయని మాటలకు లోబడిపోతారు. మాయ మాటలు, పనికి మాలిన పొగడ్తలో ఎంతమంది చెల్లెళ్ళు, ఎంతమంది చెల్లెళ్ళు ఈ పనికి మాలిన పొగడ్తలకు లొంగిపోతున్నారో. తల్లులు తండ్రులు వచ్చి ఏడుస్తూ ఉంటారు, అయ్యా నా కూతురు బంగారం, అయ్యా నా కూతురు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, అయ్యా క్లాస్ ఫస్ట్, అయ్యా డాక్టర్ చదివించాలని ఆశపడుతూ డాక్టర్ని చదివిస్తున్నామయ్యా, డాక్టర్ అయ్యా, అది డాక్టర్ చేసిన తర్వాత, డాక్టర్ అయిన తర్వాత గొప్ప హాస్పిటల్ కట్టాలని ఆశపడుతున్నామయ్యా, మరి నా కూతురు డాక్టర్ అంటున్నావు, డాక్టర్ చదువుతుంది అంటున్నావు, ఏడుస్తున్నావేమిటి? ఎవరినో ప్రేమించిందంటయ్యా, వాడే కావాలంటుందయ్యా, వాడు లేకుండా బ్రతకలేనంటుందయ్యా, చదువుకోవాల్సిన సమయంలో ప్రేమ ఏమిటే, వాడితో ప్రేమలో పడడం ఏమిటే అని మేము ఆఖరికి ఆరాధిస్తామయ్యా. ఎవరు ఇంతకీ ఆ అమ్మాయి, మా అమ్మాయి ప్రేమించేది క్లాస్మేట్నా, తోటి డాక్టర్గా చదువుతున్నటువంటి క్లాస్మేట్నా, సీనియర్గా ఉన్నటువంటి మరొక డాక్టర్ చదువుతున్న స్టూడెంట్నా? కాదండి. మరి ఎవరిని ప్రేమించింది మీ అమ్మాయి? డ్రైవర్ని ప్రేమించిందయ్యా, కాలేజీ బస్సు నడిపించే డ్రైవర్ని ప్రేమించిందయ్యా, వాడికి ఆల్రెడీ పెళ్ళైపోయిందయ్యా, పిల్లలు కూడా కన్నారు, వాడికి నా కూతురికి 20 సంవత్సరాల వయసు డిఫరెన్స్ అయ్యా, వాడే కావాలంటుంది, వాడినే పెళ్లి చేసుకుంటానంటుంది. ఎందుకని? పొగడ్తలో, పనికి మాలిన పొగడ్తలకు ఈరోజు అమ్మాయిలు తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు, ఎవరైనా మీ దగ్గరకు వచ్చి, అలాగే అబ్బాయిలు కూడా.
ఎవరైనా అమ్మాయి మాటి మాటికి నిన్ను పొగుడుతూ నీ గురించి గొప్పగా మాట్లాడుతూ ఉద్యోగం చేసే చోట మాటి మాటికి నీ గురించి గొప్పగా మాట్లాడుతూ పొగుడుతూ నిన్నేదో భుజాల మీద పెట్టుకునే ప్రయత్నం చేస్తే అది వాస్తవం అని చెప్పి మీ జీవితాలు పణం పెట్టుకో పణంగా మీ జీవితాలను పణం చేయకండి, మీ జీవితాలు నాశనం చేసుకోకండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు. మేము ఇతరులకు ఆశీర్వాదకరంగా జీవించాలి తప్ప మా చుట్టూ ఉన్న వారికి నష్టాన్ని కష్టాన్ని ఆపదలను తీసుకురావడానికి వీల్లేదు నాయన. అట్టి జీవితం నుంచి మమ్మల్ని విడిపించండి. వాడు మా జీవితాలను నాశనం చేయడానికి వేసేటటువంటి ఎత్తుగడలేమిటో మేము గ్రహించి లొంగకుండా లోబడకుండా నాయన శోధనను ఎదిరించి జయించే కృప మాకు దయచేయండి. మా చుట్టూ ఉన్న వారికి దీవెనకరంగా మారాలి. అట్టి జీవితం మాకు అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.